రాబోయేటువంటి రోజుల్లో మనం కనుక కొత్త కోర్సులు పెట్టకపోతే దేశం మొత్తం చాలా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది ఇదివరకటి రోజుల్లో చదువుకునేటువంటిది మా చిన్నతనంలో చదువుకునేటువంటి సందర్భంలో వేరే వేరే పనులు చేసుకునే వాళ్ళం సెలవులు వచ్చినాయండి దాన్ని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అందామా లేకపోతే కనుక బ్రతకడం కోసం ఒక మార్గం అందామా భవిష్యత్తు గురించినటువంటి లేదా అప్పటి అవసరాలు తీర్చుకోవడానికి కొబ్బరి బోండాలు కొట్టినా లేకపోతే సైకిల్ షాపుల్లో పనిచేసిన మందుల కోట్లలో పని చేసిన బైండింగ్ షాపుల్లో పనిచేసిన నాలుగైదు రకాలుగా పనిచేసిన ట్యూషన్లో చెప్పుకుంటాం ఎట్లాంటి అట్లాంటిది అందరూ రకరకాలైనటువంటి పనులు చేసేవాళ్ళు ఇవాళ నలభైల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ బాగా ధనవంతులైన కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు తప్పించి మధ్యతరగతి దిగు మధ్యతరగతి కుటుంబాల్లో మ్యాక్సిమం ఏదో ఒక పని చేసుకుని బ్రతికేవాళ్ళు అది దానివలన ఇవాళ రోజున బ్రతుకుతున్నారు ఇబ్బంది లేకుండా ఉందా అంటే ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి రాబోయే తరానికి పెద్ద సంక్షోభాలు రాబోతున్నది ఏంటి అంటే గత ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ల క్రితం మా వయసుల్లో ఉన్నటువంటి వాళ్ళు పెళ్లి చేసుకున్న మహిళలు తమ బిడ్డలు మాత్రం తమలాగా అది కష్టం కింద ఫీల్ అయ్యారు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనుకోలేదు లేకపోతే పని నేర్చుకోవడం అనుకోలేదు తమ బిడ్డలు మాలాగా కష్టపడకూడదు అంటూ మొగుళ్ళని సతాయించైనా లేదా ఇద్దరం కలిసి పనిచేసైనా సరే ఇలా బాగా చూసుకోవాలంటూ గో గోల్డెన్ స్పూన్ అనను కానీ వాళ్ళని కంఫర్ట్గా కూర్చోబెట్టడం ప్రారంభించాం దీంతో ఇవాళ పరిస్థితి ఏంటంటే భవిష్యత్తులో నష్టపోబోతున్నాం ఇది భారీగా సంక్షోభాన్ని ఫేస్ చేయబోతున్నాం ఇవాళ రోజున వంట వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆడపిల్లలు అంటే ఆడపిల్లలే వండాలా మగపిల్లలే వండాలా ఇవన్నీ పిచ్చ డిబేట్లు తర్వాత చేసుకున్నాం వంట బాగా వచ్చి ఇంట్లో ఇంటిళ్ళ పాదికి వండి పెట్టగలిగిన పరిస్థితుల్లో ఇవాళ ఉన్న అమ్మాయిలలో పట్టణాలలో కానీ నగరాలలో కానీ ఉన్నటువంటి వాళ్ళలో వందకి డెబ్బై మందికి అన్ని వంటలు రావు ఒక ఇరవై ముప్పై మందికి మాత్రం అన్ని వంటలు వచ్చి ఉండొచ్చు డెబ్బై మందిలో ఒక పది ఇరవై మందికి అన్నం వండడము ఏదో ఒక్కూరు ఉండడం వచ్చు మిగతా వాళ్ళకి ఏం రాదు మరి ఎలా నెక్స్ట్ భవిష్యత్తు కష్టం అట్లాగే అప్పుడు ఇక కర్రీ పాయింట్లు లేకపోతే ఇట్లాంటి వాటి మీదనే డిపెండ్ అవ్వాలి హోటళ్ళు వీటి మీదనే అలాగే ఇదివరకటి రోజుల్లో ఇంట్లో ఫ్యాన్ మేమే పీక్కునేవాళ్ళం కరెంటుది మేమే సరి చేసుకునేవాళ్ళం ఇప్పటి రోజుల్లో అయ్యొచ్చేదా ఇవాళ్ళ రోజునొచ్చా ఎలక్ట్రీషియన్ రాకపోతే పని రాదు మొత్తం తీసి పక్కన పెట్టుకోవాల్సిందే అప్పుడు వాట్ నెక్స్ట్ రేపు ఎలక్ట్రీషియన్ల అవసరం ఉంది అట్లాగే మన ఈ చిన్న చిన్న పనులు ఇళ్లల్లో ఊడ్చే పనుల దగ్గర నుంచి ఇవి గబక్కన ఇంట్లో చేసుకునేవాళ్ళు కదా పిల్లలు ఇవాళ రోజున చేయగలుగుతున్నారా అంట్లు తోమడం దగ్గర నుంచి ఇల్లు ఓడవడము ఇల్లు తొడవటము ఇల్లు కడగటము అప్పట్లో వారానికోసారి పిల్లలందరూ తలావు చేసి చేసేవాళ్ళు లేదా అప్పడాలు పెట్టడం వడియాలు పెట్టడం ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఇవి ఎంతమంది చేయిస్తున్నారు ఎక్కడో చేయిస్తే గ్రేట్ వాళ్ళు చాలా అభినందనీయమైనటువంటి తల్లిదండ్రులు మిగతా అది లేదు పోనీ అట్లాగని ఇవన్నీ పూర్తిగా ఎవరి మీద డిపెండ్ అవుదామా కష్టమే ఎందుకు అది చేసే వాళ్ళని చులకనగా చూసేటువంటి స్వభావం ఇక కాబట్టి కొత్త డిగ్రీలు ఏర్పాటు చేయలేము ఇప్పటికే ఇప్పటికే మనకి హోమ్ సైన్సెస్ పేరుతో వంట నేర్పుతారు అదేం వెటకారం కాదు భవిష్యత్తులో ఇక మా పిల్లలు హోమ్ సైన్స్ అంటే గర్వంగా చెప్పుకునేటువంటి రోజు వస్తాం హౌస్ కీపింగ్ ఇదివరకు ఊడ్చే పని దీనికి స్వీపర్ అని కాకుండా ఇప్పుడు హౌస్ కీపింగ్ అనేటువంటి సిస్టమ్ అట్లాగ కొత్త పదాలు పెట్టి కొత్త డిగ్రీలు పెట్టకపోతే భవిష్యత్తు పెను ప్రమాదం ఇంకొక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ రోజున ఇలా తమ బిడ్డల్ని హై కంఫర్ట్గా తయారు చేసినటువంటి తల్లిదండ్రులు రేపు పొద్దున వృద్ధాశ్రమాలకు వెళ్ళాలా లేకపోతే కనుక ఈ సర్వీస్ వాలంటీర్స్ అని లేకపోతే కనుక పెయిడ్ సర్వీస్ తీసుకోవాలా ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఇవాళ రోజున రోజులు పోయే కొద్ది కొత్త కొత్త రోగాలు బోల్డన్న వస్తాయి మంచాల మీదనే కూడిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి దానికి తగినటువంటి విధంగా చూసుకోవడానికి బిడ్డలకు ఇష్టం లేదు అక్కడ ఎందుకు వాళ్ళకి అది అసహ్యంగా చూపించాం మన పెద్దవాళ్ళకి సంబంధించి చేయడాన్ని అంతకు ముందు రోజుల్లో అయితే నాయనమ్మకి అట్లా ఇబ్బంది ఉందంట తాతమ్మకి ఎట్లా ఇబ్బంది ఉందంట నువ్వు చూడు కొద్ది దగ్గరుండు ఎట్లా ఉండేది ఇప్పుడైతే కనుక అట్లాగ వాళ్ళకి అదేదో వ్యాధి అన్నట్టు పాత రోజుల్లో కుట్టు వ్యాధి వాళ్ళని చూసినట్టు ఇప్పుడు దూరం దూరంగా ఉండండి అనేటువంటి తరహాలో తయారు చేసినావు ఇప్పుడు వీళ్ళకి నొప్పి వచ్చినా చూడటం కష్టం వాళ్ళకి నొప్పి వచ్చినా వాళ్ళ గురించి చూసేది లేదు ఇవాళ ఇలాగా హై కంఫర్ట్ తయారు చేసినటువంటి ప్రాబ్లం వలన రెండవది ఏంటంటే తమ బిడ్డలు బాగా ఎదిగిపోవాలి దేశ విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోవాలా అలా సెటిల్ అయిపోయారు చివరికి చచ్చిపోతే ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలతో మొన్న గనక డబ్బులు వాళ్ళకి అకౌంట్లో పంపించి దీంట్లో చూశారు చూడండి వాట్సాప్లో చూసి వాట్సాప్లో కళ్ళెమ్మ నీళ్ళు పెట్టుకున్నారే ఆ తరహా భవిష్యత్తులో రాబోతుంది కాబట్టి దీనికి ఇవన్నిటిని భరించడానికి కొత్త కోర్సెస్ ఏమైనా ఏర్పాటు చేస్తే అప్పుడన్నా ఇలాంటి పనులు చేయడానికి అంటే మనం డిగ్రీ అంటే కొంచెం గర్వంగా ఫీల్ అవుతాం కాబట్టి అట్లాంటి ఏమైనా కొత్త డిగ్రీలు సృష్టించడం బెటరేమో